దీపావళి పండుగ సందర్భంగా వేములవాడ నియోజకవర్గా అందరికీ కూడా నా తరఫున ఉన్నటువంటి సోదరులందరి తరఫున కూడా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. అందుకే ఇవాళ ప్రధానంగా అందరం కూడా రాజరాజేశ్వర వారి దర్శనం చేసుకున్నాం. మొన్ననే యాదాద్రి పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు భీములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణము పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఇదివరకే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా స్వామివారిని మరోసారి ఈ యొక్క సంకల్పాన్ని ముఖ్యమంత్రి గారికి కల్పించినందుకు స్వామివారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. వారి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకున్నాము. భీములవాడ పట్టణంలోనే దేవాలయం ఉన్నటువంటి సందర్భంలో ఈ పట్టణ ప్రజలందరూ కూడా మరి వచ్చే కాలంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని, తద్వారా మన భీములవాడ పట్టణం అదేవిధంగా దేవస్థానం కూడా మరి గొప్పగా అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో కూడా మరి ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మరింత కూడా గొప్పగా ఇక్కడ వసతులు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, రవాణా కానివ్వండి, ఇవన్నీ జరిగే విధంగా అటు నాంపల్లి గుట్ట కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరి గుడి చెరువు ప్రాంగణం కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేయబోతున్నారు. వారు కూడా వేములవాడకు రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.